స్కీముకి శ్రీకారం చుట్టాం. ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా, ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది. ఎవ్వరు మధ్యవర్తులు లేరు, నేరుగా వస్తుంది, ఎవ్వరిపైన ఆధారపడద్దండి. ఈ డబ్బులు మీరు ఉపయోగించుకొని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను. ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ 15,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది. మూడోది, గ్యాస్ ధరలు పెంచేశారు, ధరలన్నీ పెరిగిపోయినాయి. ఏమమ్మా, ఏదైనా కొనే పరిస్థితులు మీరున్నారా? అన్నీ పెరిగాయా లేదా? నేనేమన్నా తప్పు చెప్తున్నానా? అన్ని ధరలు పెరిగాయి. పెట్రోల్ 76 రూపాయల నుంచి 111 అయిపోయింది. డీజిల్ పెరిగింది, బియ్యం పెరిగింది, కందిపప్పు పెరిగింది, చింతపండు పెరిగింది, వంట నూనె పెరిగింది, పంచదార పెరిగింది, గ్యాస్ సిలిండర్ పెరిగింది, కరెంటు బిల్లు పెరిగిపోయినాయి. మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి. 60 రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా ఏళ్ళేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు తగ్గించాలి. విపరీతంగా పెంచేసి 60 రూపాయల నుంచి 200 రూపాయలు చేసి దాంట్లో 100 రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న, ఈ జగన్మోహన్ రెడ్డి. నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు తెంచేసిన, తాళి బొట్టు తెంచేసిన వ్యక్తి ఈ జలగన్న అవునా కాదా? ఎక్కడికి పోతున్నాం? నాసిరకం మద్యం ఇస్తావా? ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచేస్తావా? నువ్వు అడిగితే చెప్పవా? ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు, అడిగితే దాడి చేస్తానంటాడు. అందుకే చెప్తున్నా, 40 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. అది కూడా జరుగుతుంది. ఇతను చేసే పని, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు. అదే జలగ మనకు తెలియనే తెలియదు. ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది, అవునా కాదా? మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా? మీరు మొత్తం రాళ్ళు కూడా దోచేశారు, అవునా కాదా? మట్టి కూడా దోచుకున్నారు, ఇసుక మింగేశారు. ఏం చెప్పాలి, నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, రోజు వస్తుంది బజార్లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఈరోజు మా ఆడబిడ్డలు కోరుతున్నాను, ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బూత్కి 1+5 మెంబర్స్ వచ్చారు, 5 మంది ఇక్కడికి వచ్చారు. అట్లా లెక్కేసుకుంటే 1000 మంది రావాలి. ఈరోజు 4000 మంది వచ్చారు ఈ మీటింగ్కి. పిలిచిన దానికంటే 4 గంటలు ఎక్కువ వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే, అదే తెలుగుదేశం, అదే మిత్రపక్షం, అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా? మీ ఇంట్లో మగవాళ్ళు ఓటు వేయకపోతే తిండి పెట్టడం మానేయండి. ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి, తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి తెలుగుదేశానికి ఓటేసిరా, ఇంట్లోకి రాణిస్తాం, భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు, మీ దారికి వస్తారు, అవునా కాదా? చేస్తారా లేదా? చైతన్యం చేస్తారా లేదా? ఏమమ్మా మీరు చూశారు, నాలాంటి వాడినే ఇన్నిసార్లు ఎదించారంటే చూశారా మీరు? అసెంబ్లీలో నన్ను తిడతారు, ఎప్పుడూ రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు. ఏ ఆడబిడ్డ అయినా ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు. అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి
విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా. ఆ రోజు చెప్పా, ఒక మాట చెప్పా, ఇది కౌరవ సభ, మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్పాను. ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా, మళ్ళీ నన్ను ఎళ్ళా. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి? 40 రోజులు మీరు కష్టపడాలి. కష్టపడతారా లేదా అమ్మా అని అడుగుతున్నా. మిమ్మల్ని చూస్తే నాకు ఏ మాత్రం అనుమానం లేదు. మామూలుగా అయితే ఏదో పిలిచారు కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు, కానీ మిమ్మల్ని చూస్తాను టోపీలు పెట్టుకుని కండువాలు వేసుకుని వీరవనితల వారిగా యుద్ధానికి సిద్ధం, మేము సైతం అనే పరిస్థితికి వచ్చారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, రుణపడి ఉన్నా. కుప్పం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, నాకు ఒక నమ్మకం. ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తానవునా కాదా? ఇప్పుడు కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరూ బ్రేక్ చేయలేరు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, దగ్గర 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, కానీ నాకు స్ఫూర్తినిచ్చింది ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు. కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది, చాలా ఆనందం ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు, రెండోది నా మీద ఉండే అభిమానం, నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం. అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్గా ఛార్జ్ అయ్యి మళ్ళీ వెళ్తాను వేరే ప్రాంతాలకి. అందుకే 7 సార్లు ఎన్నికల్లో గెలిపించారు, 35 ఏళ్ళయింది, మళ్ళా రెన్యూలకు వచ్చాయి. ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి, ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి, ఇక్కడి నుంచి బయట పోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళా. ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడికి దండం పెట్టుకున్నా. కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళా. మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని, నిజమైన దేవతలు మా ఆడబిడ్డలు ఇక్కడున్నారు, మీకోసం ఇక్కడికి వచ్చాను నేను.